హలో మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. రేపు రిలీజ్ అవ్వబోయే ఆడియో ఫంక్షన్ గురించి, ఇప్పుడు జరుగుతున్న షూటింగ్ల గురించి, వీడి గురించి మాట్లాడటం వల్ల ఫస్ట్ టైం 30 ఏళ్ళ క్రితం నేను చేసిన మొదటి సినిమా గురించి ఈ రోజు మాట్లాడటం అంత కొత్తగా ఉంది. సినిమా గురించి తర్వాత మాట్లాడతాను. ఉత్తేజ్ మాట్లాడేశాడు మొత్తం సినిమా గురించి. ఈ సినిమాతో నా ప్రయాణం గురించి రెండు ముక్కలు మాత్రం మాట్లాడాలి. 31 ఇయర్స్ బ్యాక్, పెద్ద వంశీ గారు నా ఫేవరెట్ డైరెక్టర్, నన్ను హీరోయిన్ చేస్తానని కనకమహాలక్ష్మి రికార్డింగ్ దాంట్లో ఫస్ట్ నన్ను బుక్ చేసుకున్నారు వంశీ గారు. ఆ రోజు నేను నా ఆనందానికి అవతలే అప్పుడే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాను. వరలోంచి తీసిన కత్తిలో ఉండేవాడిని, కరాటేలు గిరటాలు అన్నీ నేర్చుకుని, పైగా రావటం రావటం, ఒక పెద్ద డైరెక్టర్ దగ్గర హీరో అవటం. ఆ సినిమా గురించి 6 నెలలు కృష్ణ గారి లాగా గెటప్ వేసుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం, ఇంకా ఆయన వెనకాలే తిరుగుతుండేవాడిని వంశీ గారు వెనకాలే. సరిగ్గా 2 రోజుల్లో అవుట్డోర్ బయలుదేరాలి రాజోలు అనగానే నన్ను తీసేసి నరేషన్ పెట్టారు. నేను ఆ డిప్రెషన్లో ఉన్నా. ఆ డిప్రెషన్లో ఉండగా ఈవీవి సత్యనారాయణ గారు నా పక్క దగ్గర రూమ్, అక్కడ కోడంబాసం దగ్గర దగ్గరలో రూమ్, ఆయన వచ్చి ఎంబి రఘు గారని అప్పటికే చాలా ఫేమస్ నెంబర్ 1 కెమెరామెన్ మా గురువు, ఆయన కళ్ళు అనే సినిమా తీస్తున్నారు, ఇంటర్వ్యూకి వెళ్ళన్నారు. సార్, 6 నెలల క్రితం ఫిక్స్ అయిన సినిమాలోనే వాళ్ళు తీసేశారు, మళ్ళీ సినిమాకి నేను వెళ్ళి ఇంటర్వ్యూకి వెళ్ళి సాధించేది ఏమి ఉండదేమో అనుకున్నా. కాదు, నువ్వు వెళ్ళు, నీ డాన్స్ నాకు ఇచ్చావు కదా వీడియో, అది ఆయన చూపించి వెళ్ళన్నారు. తీరా తెలిసింది ఏంటంటే నేను కళ్ళు అంటే ఈ కళ్ళు అనుకోలే, గొల్లపూడి మాత్రం గారు కళ్ళు అనుకోలే, అదే కళ్ళని కొమ్మూరి శాస్త్రి ఎవరు రాసేవారు నవలు వచ్చేది. నేను ఆ కళ్ళు ఏమో అని చెప్పి, ఓహో మనం కరాటే గ్రేడ్ చేసి ఫిట్గా ఉన్నాం కదా, ఆ కళ్ళు డిటెక్టివ్ క్యారెక్టర్ ఏమో అనుకుని నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూ ఎక్కడండి, మేము ఇదంతా మద్రాసులో జరిగింది. ఇంటర్వ్యూ వచ్చి హైదరాబాద్లో పెట్టారు. ఈయన నా దగ్గర డబ్బులు లేవు, హైదరాబాద్ రావాలి, తాకట్టు ఇంకా గుర్తు, మెల్లో గొలుసు, కోడంబాపం బిజ్జి కింద పవన్ బ్రోకర్స్ ఉండేవారు. వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాను. అదే ఫ్లైట్లో రఘు గారు కూడా ఉన్నారు. దిగాక చెప్పాను ఇంటర్వ్యూకి వచ్చాను సార్, ఇక్కడే మన అశోక్ హోటల్ దగ్గరలోనే కానుగంట రవిని వాడి అపార్ట్మెంట్లో ఇంటర్వ్యూ. విచిత్రం ఏంటంటే ఏ కళ్ళు అయితే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో 83లో నేను సాధన చేసి నాతో పాటు రాజేశ్వరి గారు ఈ పక్కన ఉన్నారు, నా పక్కన ఉన్నారు, ఆవిడ నా పక్కన హీరోయిన్గా చేసింది ఇన్స్టిట్యూట్లో, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఉండగా మేమిద్దరం బెస్ట్ అనమాట. కళ్ళు అనగానే గొల్లపూడి మరుదరావు కళ్ళు అనగానే ఇన్స్టిట్యూట్లో మేమిద్దరం చేసేవాళ్ళం. అదే ఇక్కడ రిహార్సల్స్ తీరా చూస్తే ఈ కళ్ళు అనుకున్నాం, మేము ఎదురుకున్నాం. విచిత్రం ఏంటంటే చాలామంది అబ్బాయిలు వచ్చారు, చాలామంది అమ్మాయిలు వచ్చారు. ఈవీవి సత్యనారాయణ గారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు పంపిస్తున్నారు. విచిత్రం ఏంటంటే తెలియకుండా మా ఇద్దరిని పంపించారు లోపలికి, నన్ను రాజేశ్వరిని. అప్పుడు దాకా పాత్రుడని విజయవాడలో ఒక అతను అనుకున్నాను మా గురువు గారు, హీరో క్యారెక్టర్. హీరో క్యారెక్టర్ ఆల్రెడీ ఫిక్స్డ్, మిగతా క్యారెక్టర్తో పాటు అయ్యే ఉన్నాయి. ఆ రోజు నేను రాజేశ్వరి గారు క్లైమాక్స్ సీన్ చేశాను. వితిన్ 5 మినిట్స్ తెలిసిపోయింది నేను హీరోని. అప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావంటే నేను ఎక్కడ ఉంటే నువ్వు ఇక్కడ వద్దు, నాతో పాటు అశోక్ హోటల్ వచ్చి నాయన రూమ్లోనే నన్ను పెట్టుకుని అక్కడి నుంచి కొన్నాళ్ళు పోయాక వైజాగ్ తీసుకెళ్ళారు. ఆ వైజాగ్లో సత్యానంద్ గారు, ఈరోజు ఎవరైతే స్టార్ మేకర్ ఉన్నారో పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి మా అబ్బాయి వరకు ఎంతోమంది ఆర్టిస్టులు చేసిన ఆయన మాకు ట్రైనింగ్ కూడా మొదలుపెట్టారు 30 ఇయర్స్ క్రితం. ఆయన ట్రైనింగ్లోనే జగదాంబ జంక్షన్లో ఫస్ట్ టైం మేమంతా ముష్టిగేటప్పులు, చిరిగిపోయిన బట్టలతోనూ మేము అడుక్కుంటుంటే వీళ్ళు దూరం నుంచి షూట్ చేసేవారు, మాకు డబ్బులు వేసేవారు. న్యాచురల్గా నేను డబ్బులన్నీ తీసుకొచ్చి పెద్దవాళ్ళకి ఇస్తారు కదా, మేము కూడా డబ్బులన్నీ పోజేసుకొచ్చి మా గురువు కమ్మీ రఘు గారికి ఇచ్చేవాళ్ళం సాయంత్రం ఏరోడికి. నాకు తెలిసి చాలా సంవత్సరాలు ఆ డబ్బులు దాచుకున్నారు. ఆయన పర్సులో ఉండేది నాకు తెలిసి 1 రూపాయి ఎంతో మాత్రం ఆయన పర్సులో ఉండేది. ఇంకా ఒక చిన్నపిల్లడు చాలా హడావుడి చేసేవాడు, వాడు ఉత్తేజ్ మా భిక్షతో వచ్చాడు, చాలా చిన్నోడు. ఈ సినిమా తిరుగుతుంటే వెనకాల తిరుగుతుంటాడు, 2-3 చోట్ల కనిపిస్తుంటాడు కూడా బీచ్లోనూ, అమ్మాయిలతో మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతుంటాడు. ఈవీవి సత్యనారాయణ ఈ సినిమా గ్రాఫర్ రావడానికి నన్ను పంపించడానికి, ఈవీవి సత్యనారాయణ ఎక్కడున్నా కూడా ఈవీ గారికి నేను రుణపడి ఉంటాను. అలాగే 30 ఇయర్స్ దాటిపోతుంది, చాలామంది ఆర్టిస్టులు ఉన్నాం, కొంతమంది మా గుండు కానీ కళ్ళు చిదంబరం కానీ, కొంతమంది లేరు మా పెద్ద ఆయన. ఆయన గురించి ఈ క్షణంలో ఒక మాట చెప్పాలి.
మా ఐదుగురు గుడ్డోళ్ళను భాస్కర్ రావు గారు పెద్ద ఆయన మంచితనం గురించి మాత్రం ఈ క్షణంలో డెఫినెట్గా నేను మాట్లాడాలి. ఆయన రైల్వేలో జాబ్ చేసేవారు, వైజాగ్ రైల్వేలో చాలా పెద్ద పోస్ట్, ఆయన చాలా పెద్ద పోస్ట్. వాళ్ళ అమ్మాయిని సైడ్ ఎక్కించడానికి అదే ప్లాట్ఫామ్ మీద నెంబర్ వన్ పోస్ట్లో ఉండి ఆయన వాళ్ళ అమ్మాయిని సైడ్ ఎక్కించాలంటే ఆయన ప్లాట్ఫామ్ టికెట్ తీసుకెళ్ళేవాడు. అంతకన్నా మంచోడు ఈ రోజులో ఉంటాడు. ఏ ప్లాట్ఫామ్ మీద అయితే ఆయన ఉద్యోగం చేసేవాడు అదే ప్లాట్ఫామ్ మీద అమ్మాయిని డ్రాప్ చేయడంలో ప్లాట్ఫామ్ టికెట్ తీసుకునేవాడు. అలాంటి పెద్దవాళ్ళందరితోనూ నటించిన భాగ్యం ఎంవీ రావు గారి ద్వారా కలిగింది. దీంట్లో మా అన్నయ్య చిరంజీవి గారు డబ్బింగ్ చేయటం, అలాగే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఒక క్యారెక్టర్ వేయటం, మా డాడీ సిరివెల్ల సీతారామ శాస్త్రి ఆయన నాకు పాట పాడటం, తెల్లారిందో లేవండి అని పాట పాడటం, ఆయన పాటలన్నీ రాయటం, మహామహులు వచ్చేసారు గొల్లపూడి మారుతిరావు గారు నవల్ ఫేమస్ నవల్ ఇది, ఇది రజనీకాంత్ గారితో తమిళ్లో కూడా తెద్దాం అనుకున్నారు. నాయుడు గారి దగ్గర, మా నాయుడు గారి దగ్గర ఉండే రైట్స్తో అక్కడి నుంచి రఘు గారు తీసుకొచ్చారు ఈ సినిమా. ఈ 30 ఏళ్ళ క్రితం ఈ సినిమా ఈరోజు మళ్ళీ జనాల మధ్యకి రాబోతుంది. కొన్ని రోజుల్లో అప్పుడు చూడన్న వాళ్ళంతా, ఈ సినిమా తర్వాత పుట్టిన వాళ్ళందరూ, ఈ సినిమా అప్పుడు పుట్టిన వాళ్ళకి 30 ఏళ్ళు ఉంటాయి, వాళ్ళందరూ ఈ సినిమా చూస్తారని, ఈ సినిమాని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తి కోరుకున్నాను. ఈ సినిమా చేయటం అంటే నా అదృష్టం. ఎందుకంటే ఈ సినిమా చేసేటప్పుడు నేను ఒక మామూలు ఒక ఆర్టిస్ట్ని, ఈ సినిమా పునాది నా 455 సినిమాలు చేశాను, నాకు ఎంతో గర్వం ఉంది ఈ సినిమాతో నేను పరిచయం. థ్యాంక్ యూ రావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సార్. ఇంకో అదృష్టం ఏంటంటే ఈ సినిమా నేను యాక్ట్ చేస్తున్నప్పుడు, ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు నా ప్రాణమిత్రుడు కర్ణాటకలో హ్యాపీగా చదువుకుని ఉంటాడు. అలాంటి వ్యక్తి ఫంక్షన్ రావటం ఇక్కడ ఉండటం కూడా నాకు సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.